హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మూడు ప్రసాదాలు ఎలా చేయాలో అమ్మవారికి మీకు చూపిస్తున్నానండి. శ్రావణమాసంలో పులిహోర, దొడ్డు రవ సిర ప్రసాదము, సేమియా పాయసం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ మనం పల్లీలు, పోపు గింజలు ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. పల్లీలుని దోరగా వేయించుకోవాలండి. అవి పచ్చిమిర్చి, కరివేపాకు అండి. అన్నము మనం ఫస్టే అన్నము మనం వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మనము నెయ్యిలో వేయించుకోవాలండి. పాలు, నీళ్ళు, పాలు మరిగబెట్టి పక్కన పెట్టేశానండి. పాలు కాగిపోయాయి. నీళ్ళు కూడా ఒక 2 గ్లాసెస్ వాటర్ మంచిగా వేడి చేసేసి సేమియాలు పోసేసుకోవాలండి. చూడండి, నెయ్యి వేసేస్తున్నాను సేమియాలో. మంచిగా దోరగా వేయించుకోవాలండి సేమియాని. డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకొని పక్క పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సేమియాని సిమ్ చేసుకొని, మంట స్టవ్ సిమ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిపోయిందండి, ఇదిగో చూడండి, నీళ్ళు కాగినాయండి. ఆ కాగిన నీళ్ళు ఇందులో వేసేస్తున్నానండి. ఫస్టే పాలు పోయొద్దు మనము. ఇదిగో చూడండి, అయిపోయింది. ఆ వాటర్, వేడి వాటర్లోనే సేమియా అనేది వేగి ఉంటుంది కదండి, తొందరగా మెత్తబడిపోతుంది. పాలు కూడా వేడిగా కాగి ఉన్న పాలను 2 గ్లాస్ పాలు పోసానండి. చాలా వేడిగా ఉన్నాయండి పాలు కూడా. వెన్ని గ్లాస్లో తీసుకునేసరికి చేయి కాలుతుందండి. ఇదిగోండి 1 గ్లాస్, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ పాలు పోసేసానండి. నేను పాలు కూడా 1 లీటర్ పాలు తీసుకున్నాను. 1 లీటర్లో 2 గ్లాసెస్ పోసానండి. వాటర్ ఏం కలపలేదు పాలల్లో. ఈ 1 గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. దీంతో చూడండి, సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఇంకా మనం అంతా కలిపేసేసుకోవాలండి. ఈజీ ప్రాసెస్. ఇదిగోండి, సేమియా రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేసుకోవాలండి. అయిపోయిందండి సేమియా రెడీ అయిపోయింది, పులిహోర రెడీ అయిపోయింది. మనం ఇంకా ఒక దొడ్డు రవ సిరా చేసుకోవాలండి ప్రసాదము. 3 రకాల ప్రసాదాలు అండి. నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చేసి పెట్టానండి. ఇదిగోండి, ఇలా నెయ్యిలో దూరగా డ్రై ఫ్రూట్స్ అందులోనే వేయించేసేసాను, ఇంకా పక్క పెట్టలేదండి. ఇలా సిమ్ చేసేసుకొని నెయ్యిలో మంచిగా వేయించానండి. ఇప్పుడు చూడండి, షుగర్ తీసుకున్నాను, ఒక దగ్గర 1 గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. మొత్తం మళ్ళీ వేసాను ఈ షుగర్ అంతా, ఇలా దీంట్లో వేయించేసేసాను. కరిగిపోతుంది కదండి, సిమ్గా ఉంది కదా, వేడికి కరిగిపోతుంది. చూడండి, వాటర్ పోసేస్తున్నాను. 2 గ్లాస్ వాటర్. టూ గ్లాస్ వాటర్ పోసాను. మళ్ళీ ఇంకొక 1 గ్లాస్ వాటర్ పోసానండి. సరిపోదు కదా అని ఇంకా పాలు కూడా పోసేసానండి. పాలు బాగుంటుంది, కొంతమంది పాలు పోసుకోరండి. పాలు పోస్తే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. కొంతమంది వాటర్లోనే ఉడికిస్తారు. అలా కాకుండా పాలు కూడా పోసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన, ఎంతో ప్రీతిమైన ప్రసాదాలండి. ఇలా నెయ్యి పైన వేసానండి. ఫస్ట్ వేయించేటప్పుడు కూడా నెయ్యితోనే వేయించాను, మళ్ళీ తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి వేసి కలిపితే చాలా బాగుంటుందని ఇలా కలిపానండి. ఎంతో ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ప్రసాదాలు
మూడు రకాల ప్రసాదాలు ఈ శ్రావణమాసంలో అమ్మవారికి ఇలా చేసి పెడితే చాలా మంచిదండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.